బరువుందా? దీనికి సంబంధించి మనము ఒక చిన్న ప్రయోగం చేద్దాము. దీనికి మనకి ఏం కావాలంటే బెలూన్స్ కావాలి, అలాగే ఒక దారం కావాలి, సెలో టేప్ కావాలి, ఇలాగా ఒక కథ కావాలి, అలాగే కత్తెర కావాలి. ముందుగా మనం ఏం చేద్దామంటే బెలూన్కి బెల్లుని మనం ఉదయం కదా ఆ బెల్లుని దారం పెట్టి కట్టేద్దాము. తర్వాత ఈ విధంగా బెలూన్స్ మనము సమాన పరిమాణంలో రెండు బెలూన్స్ ని మనము దారంతో కట్టాము. ముందుగా నేను చెప్పాను కదా మీకు ఒక కరముక్క తీసుకుని దానికి ఈ విధంగా మూడు ప్రక్కల రంధ్రాలు పెట్టుకోవాలి. మధ్యలో సెంటర్లో ఒక రంధ్రం పెట్టుకుని క్రాస్ లాగా మనం ఈ బెలూన్స్ ని వీటికి ఈ విధంగా కట్టాము. కట్టి ఈ విధంగా కూడా ఇలా కట్టాము. కట్టి సమానంగా ఉండేటట్టుగా మనం చేస్తాం. ఇట్లాగా హ్యాంగ్ చేయండి. చేస్తే మీకు బెలూన్స్ ఎలా ఉన్నాయి? వాటిని సమాన పరిమాణంలో ఉన్నాయి కదా. ఇవి రెండు సమాన పరిమాణంలో ఉన్నాయి కాబట్టి ఇది ఒకే లెవెల్లో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బెలూన్కి మనము చిన్న రంధ్రం చేద్దాము. దాని రంధ్రం చేసేటప్పుడు ఏం చేయాలంటే సెలో టేప్ పెట్టాలి. సెలో టేప్ పెట్టి రంధ్రం చేయాలి, లేకపోతే బెలూను మనకి పేరు. చూడండి ఇక్కడ బెలూన్కి ఈ బెలూన్ లో గాలి తగ్గిపోయింది కదా. తగ్గిపోయేటప్పటికి ఆ బెలూన్ ఏమైంది? పైకి వెళ్ళిపోయింది. అంటే బరువుగా ఉన్న బెలూన్ కిందకు వచ్చింది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? గాలి బరువుని కలిగి ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ చిన్న ప్రయోగం ద్వారా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.